ఇయాలని కొడుకు బిడ్డను మీ వాళ్ళందర్ని రాజకీయాలకు తీసుకొచ్చారు అల్లుణ్ణి తీసుకొచ్చారు చుట్టపొల్లని తీసుకొచ్చారు సడ్డకుని కొడుకుని తీసుకొచ్చారు ప్రజలు ఓడిస్తే నీ కూతుర్ని పార్లమెంట్ సభ్యురాలుగా ఓడిస్తే ఎంబడే మళ్ళీ మీరు ఎమ్మెల్సీ ఇచ్చుకున్నారు మీ చుట్టాని వినోద్రావుని ఓడిస్తే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చారు సో ఈ రోజు మీ కుటుంబం అంతా కలిసి మీ కుటుంబం యొక్క ధనదాహానికి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ బలైపోయింది మొదటి నుంచి హరీష్ రావు ఉన్నాడు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు అంటే స్పష్టంగా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పిదాలకు ఈ రోజు జరుగుతున్న ప్రమాదాలకు అద్భుతం అని చెప్పి మీరు ఏదైతే కాళేశ్వరాన్ని చూపించారో ఇది మానవ తప్పిదంగా నిరూపితమైంది అవగాహన లేని చంద్రశేఖర్ రావు గారు అవతారం ఎత్తి ఇంజనీర్నని పొంకనాలకు పోయి ఈరోజు నిర్మించడం వల్ల ఈ ప్రాజెక్టు పెను ప్రమాదంలో పడ్డది మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి లక్ష కోట్ల ప్రజాధనం వృధా అయిపోయింది లక్ష కోట్ల రూపాయలు ఈరోజు చంద్రశేఖర్ రావు కొంతమంది కాంట్రాక్టర్లు కలిసి పంచుకున్నారు దోసుకున్నారు కాబట్టి తక్షణమే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మేడిగడ్డ ప్రాజెక్టుతో పాటు గతంలో వర్షాలు వచ్చినప్పుడు ఏదైతే కొట్టుకుపోయి పంపులు మునిగిపోయినాయో వీటన్నిటి మీద కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ద్వారా ఎంక్వైరీ జరగాలి ఆ నివేదిక మీద తక్షణమే సిట్టింగ్ జడ్జిని పెట్టి ప్రత్యేక కోర్టును పెట్టి ఈ అవినీతిని నిగ్గుదేల్చాలి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి 9.5 సంవత్సరాల చంద్రశేఖరరావు పాలనలో తెలంగాణ నిండా ముంచిండు అప్పుల పాలు చేసిండు తెలంగాణను ఇవాళ అందుకే ముఖం చాటేసిన చంద్రశేఖరరావు కాళేశ్వరం ప్రాజెక్టును కూడా చూడడానికి ప్రజలకు అనుమతిస్తలేడు కాబట్టి మేమే స్వయంగా ప్రైవేట్ హెలికాప్టర్ పెడతాం నేను మా సిఎల్పి గారు ఇద్దరం వస్తాం కేసీఆర్ గారు వస్తారో రారో హరీష్ రావు కేటీఆర్ను రమ్మని మేము అడుగుతున్నాము కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిద్దాము అందులో జరిగిన ప్రమాదమైంది అందులో జరిగిన నిర్మాణ లోపమైంది నాణ్యత లోపభూయిష్టంగా ఉండడం వల్ల జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరిద్దాం ఒకవేళ అద్భుతమైతే మీ అద్భుతాన్ని మీరు చెప్పుకోండి హరీష్ కేటీఆర్ రావాలి కాంగ్రెస్ నుంచి సిఎల్పిగా పిసిసిగా మేమిద్దరం వస్తాం అక్కడికి పర్యటిద్దాం మీడియా సమక్షంలో చర్చ చేద్దాము కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది దీని మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించాలి ఇప్పుడు ఏవి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది పరిపాలన వ్యవస్థ మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలోకి వచ్చింది కాబట్టి ఈరోజు జరిగిన పరిణామాల మీద కూడా గవర్నర్ గారు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారు